నవ్వింది చాలమ్మా. ఎవరు నువ్వు? దుర్గని, దుర్గమ్మని. ఓహో, మాది చలవచాకలి కులం. నేను ఈ ఊళ్ళోనే పుట్టాను, చాలా ఊళ్ళల్లో పెరిగాను. మా పెద్ద వయసోళ్ళు ఈ ఊరి జాతర కొత్తానన్నారు, అందుకే వచ్చాను. వచ్చే మూడో గ్రహణం వెళ్లే వరకు ఇక్కడే ఉంటాను. అవును, ఆ పెద్దింటబ్బాయిని అందరూ పిచ్చాణ్ణి చేశారు. ఆయన వాళ్ళు బెత్తాలతో కొట్టి బాధలు పెడుతున్నారు. అడ్డుకునేవాళ్లు లేక అంత సిరుండి కూడా అనాథైపోయాడు పాపం. అదే, ఏమైపోతాడోనే నాకు భయంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. ఈ కలిలో భార్య సౌభాగ్యమే భర్తకు రక్ష. ఆడి కష్టాలకి చేతులు అడ్డం పెట్టే పెళ్ళాన్ని తెచ్చి తనకి జత చేసే ఆలోచన చెయ్యి. ఆలోచన బానే ఉంది, ముందు అడుపుకోవాలి కదమ్మా. కొబ్బర్లౌజా, బొబ్బర్లౌజా, ఈరోజు కారం మటన్ గారలు తినాలనే మూడుంది, చేసుకు తింటా. చూడ్రాజ్, ఏదడిగినా వండి పెట్టనంటాడు. అవును, నువ్వు అడిగిందల్లా చేసి పెట్టడానికి. ఆడేమైనా నీ పెళ్ళావా? నీ పెళ్ళావా? స్వీట్స్ చేయటానికే పెళ్ళావా? అలా అయితే స్వీట్స్ కొనుక్కోవచ్చుగా, తనకి పెళ్ళావెందుకు? మరి నీకు మంచి మాటలు చెప్పడానికి ఎవరున్నారు? రాజు ఉంది కదా. అమ్మగారిని చూసుకోవడానికి రాజు ఉంది కదా. నీకు పిల్లల్ని కండడానికి రాజు. సారీ 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 సారీ. చూడు, నువ్వు అంటే నీకు మహారాణి లాంటి పెళ్ళం వస్తుంది, ముత్యాలాంటి పిల్లలు పుడతారు. మరి నాకు నా ముత్యాలాంటి పిల్లలకి కొబ్బరి లవ్ చేసి పెడుతుందా? మేమే మీ ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోవాలి, కానీ మీరే మా ఇంటికి వచ్చారు. పెళ్లి పార్టీ ఫుల్ డెకరేటివ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. హాయ్ హాయ్. అమ్మాయి నచ్చిందా? చూడు చూడు, చక్కగా ఉంది కదా. అవును, మీరు మ్యాథ్స్ లో వీకా? మీకెలా తెలుసు? ఈ వింటర్ సీజన్ లో కూడా ఇంత చెమట పట్టి తుడుచుకుంటున్నారంటే అది ఎక్కువగా మ్యాథ్స్ లో వీక్ అయిన క్యాండిడేట్స్ కే ఉంటుంది. Am I correct? అమ్మాయిని అడుగుస్తాను, నచ్చింది కదా? తీసుకోండి, పట్టేసాడు. నచ్చాడు నిజంగా? ఆను శుభం జరుగుద్ది, తీపి తిను బాబు. కేక్ తీసుకోవయ్యా, చాక్లెట్ పళ్ళం చూస్తుంది. అమ్మాయిని అడిగాను, నువ్వు బాగా నచ్చావంట, టీపి కూడా తింది, సరే అని చెప్పేద్దామా? అడిగానా? నేను నిన్ను అడిగానా? చెప్పు. ఏంటి కన్ఫ్యూజన్? వాట్ ఈస్ దిస్ క్రౌడ్? ఇందాక దాకా బాగున్నాడు, ఇప్పుడు ఏమైంది? స్టెప్స్ పడు బాబు. పైత్యం చేసి తల తిరిగినట్టుంది, దాంతో కొంచెం నడత పడ్డాడు. దానికే మీరు ఇంత పిచ్చోడు చూసాడు చూసి అల్లరి చేస్తారేంటి? మీకు రోగాలు రావా? మేమేం తప్పని లేదా? నేనెవరికి సమాధానం చెప్పను? నేను మిమ్మల్ని రమ్మన్నానా? నేను మిమ్మల్ని రమ్మన్నానా? మమ్మీ వెళ్ళిపోకండి, వెళ్ళదు. ఆయన చాలా తెలివైన ఆయన, చాలా మంచి ఆయన. ఈ శుభం జరిగితే ఆయన తప్పకుండా కుదుటి పడతారు. దయచేసి వెళ్ళకండి, నా మాట వినండి. వాడి విషయం వీళ్ళకి చెప్పకుండా పిలవటం తప్పు కాదా? ఇప్పుడు చూడు, మొత్తం అల్లరైపోయింది. ఎంతవరకు జరిగింది చాలు. ఈ పిచ్చోడి గురించి ఇలాంటి పరువు తక్కువ పెళ్లి చూపులు ఇంకెప్పుడు పెట్టకండి. ఏమనుకోకండి బాబు, వాడి తరపున నన్ను క్షమించండి. ఎందుకండి మన్నింపులు? ఆయన పిచ్చోడు కాదు, ఆయన వాళ్ళు. మీరే ఆయన పిచ్చోడి చేస్తున్నారు. ఏంటో పొగరు. ఆడవాళ్ళ మీద చేయి చేసుకోకూడదు. యు ఆర్ రాంగ్. ఏంట్రా ఎదురుస్తున్నాం, పరువు తీసుకుని కాకుండా తలెత్తుకోలేకపోతున్నాం తల. కంట్రోల్ యువర్ సెల్ఫ్. రాజుకి సారీ చెప్పరా? ఏంటి సారీ? అలా మూలన పడు, ప్రాణాలు తోడేస్తాను. జాగ్రత్త. ఈ సంబంధం చెడిపోవడమే మంచిదైంది. నాకు అమ్మ ఏమీ నచ్చలేదు, అసలు బాగోలేదు. బాగుంది,
నాదే తప్పు రాజ్, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అవి తిన్నప్పుడల్లా నా మెదడు చిట్లిపోతున్నట్టు ఏవో పిశాచి ఘోషలు కోరలు చాచి నా ప్రాణాలను చీల్చేస్తున్నాయి. గుర్తు తెలియని ఏదో అగాధంలో పడిపోతున్నట్టు అనిపిస్తుంది రాజ్. ఈ భూమిని ఏదో ఆ సంబంధాన్ని అల్లరి చేసి చెడగొట్టాము. మరి ఈ సంబంధం గురించి ఆలోచించకుండా పరాకు పడ్డావేంటి? అమ్మా రాజమ్మ తల్లి, అమ్మా రాజమ్మ. ఏమైంది కల్లోడా? మన గురుకం గారికి అమ్మోరు పూసి ఒళ్ళు పేలిపోతుంది. నువ్వు వచ్చి డప్పు చరిసి అమ్మోరులకి సెలవు చెబితేనే గాని ఆడు బతికి గాలి పీల్చడు. రా తల్లి, బేగి రా తల్లి, బేగి రా. అమ్మా చూడమ్మా ఎలా అయిపోయాడు. అడ్డమైన ఎదవేశాలు వేయొద్దంటే మాటింటాడా? అందుకే మరి అమ్మోరు అలుగుంటది. అక్కమ్మ సెల్లెమ్మ తల్లులు మీ సలవ చేతులతో సల్లగా కాయను.